ప్రభసోదార ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిఇఓ డాక్టర్ బాబాకృష్ణ గారు, అలాగే మా మెడికల్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారికి, సిఇఓ కుమార్ గారికి, అలాగే మన శుజాయన్ కంపెనీ శుజాయన్ సిఇఓ రమేష్ గారికి, అలాగే చంద్రశేఖరరావు గారు అంటే శుజాయన్ మార్కెటింగ్ మేనేజర్ చంద్రశేఖరరావు, అలాగే ఇక్కడ డాక్టర్లు ఉన్నారు మా సత్య రాజప్ప గారు, అలాగే డాక్టర్ మన ఆసుపత్రిలో ముఖ్యంగా లుకేమియా అంటే ఈ బ్లడ్ అంటే క్యాన్సర్ బారిన పడిన ఎవరైతే ఈ రోగులు ఉన్నారో వాళ్ళు మరి వచ్చినప్పుడు కనీసం కొన్ని రోజుల నుంచి వాళ్ళ చికిత్స కోసం నెలల పాటు ఇక్కడే ఉండాల్సి వస్తుంది, ఇక్కడ ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుంది. కాబట్టి పైగా వాళ్ళు ఈ లుకేమియా అనేది ఎక్కువగా ఈ యొక్క ఇన్ఫెక్షన్స్ బారిన పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దానికోసం మరి ప్రత్యేకమైన శిక్షణ దరఫీదు పొందిన నర్సింగ్ స్టాఫ్ అయితే నేను చాలా అవసరం, అలాగే వాళ్ళకి ప్రత్యేకమైన శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది నర్సింగ్ స్టాఫ్. సో అటువంటిది మరి మన దగ్గర వసంతవరం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో మనకి వారి కోసం ప్రత్యేకమైన ఒక వార్డు ఏర్పాటు వార్డును ఏర్పాటు చేయడం ఇంతకుముందు ఉండింది, వార్డు ఉండింది, దానికోసం ప్రత్యేకమైన దీంట్లో పేషెంట్ ఎలా చూసుకోవాలి ఏంటి అంటే ఎక్కువ బాగా ఇది చెప్పినట్టు ఇన్ఫెక్షన్స్కి బాగా ఎక్కువ ఇన్ఫెక్షన్స్కి బారిన పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి రోగులకు. కాబట్టి అందులో తగు జాగ్రత్తలు తీసుకుంటూ దాని తర్వాత మరి అందరికీ అందుబాటులో ఉండేటట్టు తక్కువ ఖర్చుతో ఈ యొక్క సదుపాయాన్ని ఇంకా పెంపొందించాలని ఈ వార్డులు మనకు పెంచాలని మా అందరి డాక్టర్ల సూచన మేరకు మణివాడ ఒక కొత్త వార్డుని అంటే షేరింగ్ న్యూట్రోపెనిక్ వార్డుని మనం ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అంటే 5 గదులు ఒక్కొక్క దాంట్లో ఇద్దరు పేషెంట్ అంటే నేను షేరింగ్ అని చెప్పాను. సో షేర్ చేసుకునేటట్టు ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇలా ఈ ఆసుపత్రి ఎప్పటికప్పుడు రోగుల ఆ డాక్టర్ అందరి సూచనల మేరకు అలాగే రోగుల యొక్క అవసరార్థం వాళ్ళకు తక్కువ ఖర్చుతో ఈ యొక్క వాళ్ళకి తక్కువ ఖర్చు అయ్యేటట్టు ఈ యొక్క నిట్రోపెటిక్ వార్డుని ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒకటి ఇది నో ప్రాఫిట్ అండ్ నో లాస్ హాస్పిటల్ ఛారిటీ. అటువంటిది ఎంతోమంది దాతల యొక్క దయార్థ హృదయంతో వాడిచ్చే ఆర్థికంగా సహకారాలతో ఈ ఆసుపత్రి నడుస్తుంది. అలాగే అదే బాటలో ఈరోజు మళ్ళీ ఒక ఆల్కలైన్ వాటర్ మెషిన్ ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అంటే మన శుజాయన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నారు ఆయన సిఇఓ గారు రమేష్ గారు, మరియు ఆయన మేనేజింగ్ మార్కెటింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ గారు వారు ముందుకొచ్చి ఈరోజు ఫస్ట్ ఆల్కలైన్ మెషిన్ మన తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు మన బసవతారు హిందూ అమెరికన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పెట్టడం జరిగింది. అంటే దీనికి సుమారుగా 1 లక్ష ఉంటుంది, అలాగే 5 మిషన్లు వాళ్ళు ఇవ్వడానికి ముందుకొచ్చారు. అండ్ ఇంకోటి చెప్ప ఉచితంగా అందరికీ నీళ్ళు కూడా ఉచితంగా ఇవ్వడానికి, అంటే సుమారు మనం బయట ఈ
ఒక లీటర్ ఈ నాకలైన్ వాటర్ వచ్చి సుమారు 2000 రూపాయలు ఖర్చు అవుతుంది ఒక లీటర్. అటువంటిది ఇక్కడ మనకి అంటే అండ్ శానిటైజర్ తో పని లేకుండా అంటే జస్ట్ బటన్ సిస్టము కాకుండా కూడా మనకి జస్ట్ సెన్సార్ ద్వారా కూడా మనకి వాటర్ మనకి నీళ్లు నిండే ఒక సదుపాయం కూడా కల్పించడం ఈ యొక్క కరోనా బాగా దుఃఖంగా ఉన్న ఈ పరిస్థితుల్లో ఇలా ఇటువంటి మంచి మోడర్న్ టెక్నాలజీతో వారి ముందుకు రావడం ఎంతో వాటి ఎంతో ఆశించదగ్గ విషయం. వాటిని సందర్భంగా నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎన్నో విజయాలు సాధిస్తూ ఉన్నాం, ఇంతకుముందు కూడా మనం ఎన్నోసార్లు కలిసాము, ఎన్నో క్రిటికల్ కండిషన్లో ఉన్న పేషెంట్స్ అందరూ కూడా వాటిలోంచి వాడిని బయటికి తీసుకురావడం, మళ్ళీ వాడు సాధారణమైన జీవితం గడిపేటట్టు చేయడం, ఇలాంటివి ఎన్నో ముందు మనం మాట్లాడుకోవడం జరిగింది. అలాగే ఇవాడు ఇంకో చెప్పుకోదగ్గ ఒక ఘనత మన మన హాస్పిటల్ బసవతారక ఇండోమిక్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ అండ్ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సాధించిన మరొక ఘనత ఏంటంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఆరోగ్యశ్రీ కింద మొదటిసారి తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారి పేషెంట్ డిస్చార్జ్ కోరుకుని వాళ్ళ అతను డిశ్చార్జ్ అవ్వబోతున్నాడని ఎంతో సగర్వంగా చెప్పుకుంటున్నాడు, ఎంతో సంతోషంగా ఉంది. ఎన్నెన్నో విజయాలు సాధిస్తూ ఈ ఆసుపత్రి ఏ ఉద్దేశం అయితే ఈ యొక్క ఆసుపత్రిని స్థాపించబడిందో వాటికి పరిమాణాలు ఆధునిక అంటే అటు పరికరాల విషయంలో అయితేనేమి అటు సేవ దృక్పథంలో అయితేనేమి ఏ ఉద్దేశంతో అయితే ఈ ఆసుపత్రిని స్థాపించడం జరిగిందో దాంతో ఆ లక్ష్యంగా ముందుకు ఆసుపత్రి సాగుతున్నందుకు అందరూ కూడా సహాయ సహకారాలతో డాక్టర్లు అయితేనేమి పెద్ద నాన్ మెడికల్ స్టాఫ్ అయితేనేమి నర్సింగ్ స్టాఫ్ అయితేనేమి ప్రతి ఒక్కరికి సిబ్బంది ఆసుపత్రి సిబ్బంది వారందరూ కూడా నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ వాళ్ళ కంపెనీ వాళ్ళు ఇలా ముందుకు వచ్చారు. ఇంకా ఇంతకు ముందు కూడా ఎంతో మంది వచ్చారు ఇలా ఇలా వాళ్ళని స్ఫూర్తి తీసుకుని ఈ యొక్క చూస్తున్నాం వైరస్ మళ్ళీ రావడం కరోనా సో వీటిలన్నింటినీ అధిగమించాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎన్నో రీసెర్చ్ జరుగుతున్నాయి, చాలా మంది ఎన్నో వీటి మీద తీసుకునే ఆహారం విషయంలో అయితేనేమి లేకపోతే జాగ్రత్తల విషయంలో అయితేనేమి అంటే డాక్టర్లు కానివ్వండి ప్రభుత్వాలు కానివ్వండి వచ్చే సూచనల మేరకు అవన్నీ కూడా పాటిస్తే సరే యాక్సిడెంట్ వస్తే పూర్తిగా దానికి కొడతాం, దానికోసం అన్వేషణలు పోరాడతాం అని పోరాడదాం అని మనంతా కంటనే కనుకొని శబ్దం చేసి అలాగే కొత్త సంవత్సరంలో అడుగుతున్న ఈ శుభ సందర్భంలో అందరూ కూడా ఒక్కరికి ఆ నూతన సంవత్సర ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నా తరఫున మా తరఫున అలాగే మా మొత్తం డాక్టర్లు మా సిబ్బంది మా హాస్పిటల్ తరఫున ప్రతి ఒక్కరు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంకా ఎన్నెన్నో ఛాలెంజెస్ ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎన్నో ఎదుర్కొన్నాం, వాటి మీద విజయం సాధించాము. ఇంకా ముందు ముందు కూడా తప్పకుండా మీ అందరి యొక్క సహాయ సహకారాలతో కూడా ఎన్నో మీరు దృష్టి తీసుకురావడం మా దృష్టికి ఫలానా ఇక్కడ ఒక కేసు ఉన్నా సరే లేకపోతే ప్రజల్లో మేము ఎలాగైతే అవగాహన తీసుకొస్తున్నామో చేస్తున్నామో మేము ఈ క్యాంప్స్ అవి ఏర్పాటు చేసి అలాగే మీరు మీ పత్రికల ద్వారా మీ టీవీ ఛానల్స్ ద్వారా ఎలాగైతే మీరు కూడా అందులో అంతర్భాగంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు మీ అందరూ కూడా ఒకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ
ఒకసారి నూతన ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేయండి.